ఓం శ్రీ గురు బ్యోన్నమ గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి కాంపౌండ్ గేటు ఎదురుగా మనం ఏర్పాటు చేసుకునేటువంటి మెట్లు రోడ్డు సైడ్ నుంచి ఇంట్లోకి వచ్చేటువంటి మెట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి స్ట్రైట్ గానే ఉండాలా లేదంటే ప్రక్కగా ఎక్కి ఇంటి లోపలికి వచ్చే విధంగా కూడా ఉండవచ్చా అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి బోర్లకు సంబంధించి పెంపు స్థలాల్లో ఏర్పాటు చేసుకోవచ్చా లేదా ప్రస్తుతం మనం నివసించేటువంటి నిర్మ నిర్మాణాలకు సంబంధించి లేదంటే నూతనంగా నిర్మించేటువంటి నిర్మాణాలకు సంబంధించి మెట్ల కింద స్లాబ్ ఏరియాల కింద వచ్చేటువంటి బాత్రూమ్లు వాటి యొక్క ప్రభావం ఎంతవరకు గృహస్థులపైన ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తక్కువ తక్కువ స్పేసెస్లో మనం తీసుకునేటువంటి ప్లానింగ్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే సౌకర్యాలే చూసుకోవాలా స్థలం చూసుకోవాలా అనేటువంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈ రోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ గాని వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి సజెస్ట్ చేయండి తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళగంటే ముందుగా గురువాస్తు ద్వారా చేసేటువంటి సర్వీసెస్కి సంబంధించినటువంటి ఛార్జెస్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి సేమ్ ఛార్జెస్ని నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి కావచ్చు ఆఫీస్ అపాయింట్మెంట్స్కి సంబంధించి కావచ్చు మీకున్నటువంటి డౌట్స్ని నేను క్లారిఫై చేయాలి అని అంటే ప్రాపర్ రిఫరెన్సెస్ని నాకు ముందుగానే పంపించడం కావచ్చు లేదంటే ఆఫీస్కి వచ్చేటప్పుడు మీరు వాటిని తీసుకొని రావడం కావచ్చు చేయాల్సి ఉంటుంది ఆ ప్రాపర్ రిఫరెన్సెస్ గూగుల్ లొకేషన్ కావచ్చు రిఫరెన్స్ ప్లాన్ కావచ్చు నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక వీడియో కావచ్చు ఇవన్నీ కూడాను ముందుగానే నాకు డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది అదేవిధంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆఫీస్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ముందుగా నాకు కాల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వీటి అన్నిటికి సంబంధించినటువంటి ప్రాపర్ డీటెయిల్స్ మీరు ఇచ్చినప్పుడు మాత్రమే మీకున్న మీకున్నటువంటి సందేహాలను నివృత్తిపరచడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా ఇవాళ రేపు మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి లేదు ఆల్రెడీ నివసిస్తున్నటువంటి గృహాలకు సంబంధించి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేసేటువంటి దోషాలు మెట్ల కింద బాత్రూమ్లు మెట్లు కింద స్టోర్ రూమ్లు స్లాబ్ ఏరియాల కింద బాత్రూమ్లు అటాచ్డ్ బాత్రూమ్లు వీటికి సంబంధించి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సుమారుగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు పైబడిన దానికి సంబంధించి ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం నుంచి కూడాను మనం వీటన్నిటికి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎక్కువగా గమనించడం జరుగుతుంది కొద్దిగా పూర్వం ఒక ప్రీవియస్గా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం కొద్దిగా స్థలాలు విరివిగా దొరికేవి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు స్థలాలు బాగా కంజెస్టెడ్ చాలా తక్కువగా దొరుకుతున్నాయి నలభై గజాలు ముప్పై ఐదు గజాలు డెబ్బై గజాలు వంద గజాల లోపు ఉండేటువంటి స్థలాలే చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ కారణాల చేత మనం ఎక్కువగా మెట్ల కింద బాత్రూమ్లు బాత్రూమ్ కింద సెప్టిక్ ట్యాంకులు ఉన్నటువంటి కొద్దిగా స్థలాల్లో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడం అనేది మన విధి అయిపోయింది అది తప్పనటువంటి పరిస్థితి అయితే వీటికి సంబంధించి ఇక్కడ వన్ ఆఫ్ ద కే స్టడీకి సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే మెట్ల కింద స్ట్రెంగ్ కోసం గోడలు కట్టారు ప్లాట్ఫామ్ అదంతా ఆగడం కోసం తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ ఉండేది ఇవి వచ్చేసరికి దక్షిణ నైరుతి మెట్లు వీటికి ఆనుకొని ప్రొజెక్షన్లో ఈ విధంగా వాటర్ ట్యాంకు ఇంటిని ఆనుకొని ఈ విధంగా ఉన్నటువంటి సిచ్యువేషను వాయువ్యంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఒక బాత్రూమ్ ఇక్కడ ఉండడం జరిగింది స్లాబ్ ఏరియా కింద సేమ్ అలాగే ఉత్తరానికి సంబంధించి ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తర వాయువులో మెట్లు కింద ఒక బాత్రూమ్ ఇవన్నీ ఇవాళ రేపు కట్టేటువంటి కన్స్ట్రక్షన్సే ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చినటువంటి ఈ నిర్మాణం వచ్చేసి సుమారుగా ఒక ఆరేడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణం ఈ మెట్లు కింద వాయువ్యంలో వచ్చినటువంటి ఈ ఈ బాత్రూమ్ ఈ స్ట్రక్చర్ వచ్చేసి సుమారుగా ఒక రెండు నుంచి మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్నటువంటి నిర్మాణం కాబట్టి ఇవాళ రేపు మన సౌకర్యాల కోసం వీటిని చేస్తున్నాము వీటి యొక్క ప్రభావం గృహస్థుల పైన ఎంతవరకు ఉంటుంది అంటే ఖచ్చితంగా వీటి యొక్క ప్రభావం గృహస్థులకి ఉంటుంది అది జాతక పరంగా ఏదైనా వెసులుబాట్లు ఉన్నప్పుడు వీటి యొక్క తీవ్రత ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఉంటుంది అసలు పూర్తిగా ఉండదని చెప్పేసి అయితే నేను చెప్పను చాలామంది ఏం చెప్తుంటారంటే సార్ రెండు సంవత్సరాలు బాగుండిందండి మూడో సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది ఆ రెండు సంవత్సరాలు వారి జాతకంలో ఎంతో కొంత వెసులుబాటు ఉండడం వల్ల ఆ దోషం యొక్క తీవ్రత వారు తట్టుకొని ఉండడం కావచ్చు లేదంటే వారికి పొందాల్సినటువంటి ప్రయోజనాల కంటే తక్కువ పొందినప్పటికీ వాళ్ళు అడ్జస్ట్ అయి ఉండడం కావచ్చు ఇలాంటివి చూసి ఉండొచ్చు తర్వాత జాతకపరమైనటువంటి వెసులుబాట్లు కూడా లేకుండా ఉన్నప్పుడు ఈ దోషాల యొక్క తీవ్రత అనేది ఇంకా ఎక్కువైపోయి వాటి యొక్క దుష్ప్రభావాలు గృహస్థుల పైన చూపించేటువంటి అవకాశం ఉంటుంది వీటికి సంబంధించి ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు పిల్లలకు సంబంధించి ఆఫ్టర్ మ్యారేజెస్కి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడాను ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ నైరుతిలో వచ్చేటువంటి ఈ రూమ్స్ తర్వాత వీటన్నిటికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి సంబంధించి యజమాని యొక్క డెవలప్మెంట్కి సంబంధించి తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీరికి ప్రీవియస్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ నేను తీసివేపించడం జరిగింది ఈ మెట్ల కింద ఈ రూము తర్వాత స్లాబ్ ఏరియా కింద ఉన్నటువంటి ఈ రూములు కూడాను తీసివేయమని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్నాను బట్ అయినప్పటికీ కూడాను వారికి కుదిరేటువంటి పరిస్థితి లేదు సాధ్యమైనంత వరకు ఇటువంటి వాటికి సంబంధించి మనం తొందరగా చేసుకోవడానికి ప్రయత్నించాలి లేదు అని అంటే వాటి యొక్క ప్రభావం చూస్తూనే ఉంటాము డే బై డే ఇయర్ బై ఇయర్ వాటికి సంబంధించినటువంటి ప్రభావం వల్ల ఆర్థికంగా ముందుకు వెళ్ళలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి సంవత్సరం సంవత్సరానికి మనం ఈ చిన్న చిన్న సమస్యలకు సంబంధించి చిన్న చిన్న వాటికి కూడాను మనం సవరణలు చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో మెట్ల కింద వచ్చేటువంటి రూములు కావచ్చు లేదంటే స్లాబ్ ఏరియాల కింద వచ్చేటువంటి రూములు కావచ్చు ఆ ప్రొజెక్షన్స్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా గృహస్థులపైన ప్రభావితం చే చేయడానికి అవకాశం ఉంటుంది అది పిల్లల విషయంలో కావచ్చు పెద్దవారి విషయంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు ధనపరంగా కావచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కరికి తొందరగా వీటికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి అబ్జర్వ్ చేస్తే కొంతమంది వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో టైం పడుతుంది ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాలకు కానీ వాటి వాటి యొక్క ప్రభావం అనేది అర్థం చేసుకోవడానికి టైం మాత్రం తీసుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి గృహస్థుల పైన మరి యొక్క జాతకానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించి వీటన్నిటి పైన కూడా ఆధారపడి ఉంటుంది వీటి యొక్క ప్రభావం అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత మెట్లకు సంబంధించి కాంపౌండ్ మెట్లకు సంబంధించి ఇక్కడ మీకు మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఈ మెట్లు వచ్చేసరికి ఇక్కడ కాంపౌండ్ లేదని మీరు అనుకోవద్దు ఇలాగా చాలా ఇళ్లకు ఉంటూ ఉంటాయి స్థలాభావ పరిస్థితులు తక్కువగా ఉన్నప్పుడు రోడ్డు మార్జిన్స్ ఎక్కువగా లేనప్పుడు ఆ మెట్లు అనేది రోడ్డు వైపుకి పూర్తిగా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఈ విధంగా ఒక పక్కగా మెట్లను తీసుకొని ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీకు ఇదే ప్లేస్లో ఇక్కడ డోర్ కనిపిస్తున్నటువంటి ప్లేస్లో కాంపౌండ్ గేట్ కూడా ఉండొచ్చు సేమ్ అలాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్గా మనం యూస్ చేసేటువంటి మెట్లు ఇల్లు ఇంటికి ఎదురుగా ఆ వాకిలికి ఎదురుగా లేదంటే కాంపౌండ్కి ఎదురుగా వచ్చేటువంటి మెట్లు డైరెక్ట్గా ఎక్కేటువంటి మెట్లు ఉంటాయి కొంతమందికి మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధమైనటువంటి మెట్లు ఉంటూ ఉంటుంటాయి ఎవరికైనా సరే వీటికి సంబంధించి ఏర్పాటు చేసుకోవచ్చా అంటే ముందే మీరు ప్లాన్లో వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిర్మాణంలో కూడా వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ రోడ్డు మార్జిన్ తక్కువగా ఉండింది మనం ఇల్లు ఎక్కువ హైట్ తీసుకుంటున్నాము కాబట్టి మెట్లకు సంబంధించి ఈ విధంగా రాకూడదు కాబట్టి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలంటే లెంత్లోనే మన సైట్లోనే రెండు అడుగులో మూడు అడుగులో దానికి తగ్గట్టుగా వదిలేసినట్లయితే బార్ మెట్లు స్ట్రై స్ట్రైట్ మెట్లు ఈ విధమైనటువంటి మెట్లు మనం ఇంట్లోకి ఎక్కడానికి వెసులుబాటు అనేది ఉంటుంది లేదు అనంటే మాత్రం కాలవకి రోడ్డు మార్జిన్కి ఎక్కువ స్పేస్ లేదు అంటే మాత్రం ఈ విధమైనటువంటి మెట్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీటికి సంబంధించి ఉండొచ్చా లేదా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫేసింగ్స్కి సంబంధించి తూర్పు ఫేసింగ్ అయితే ఉత్తరం చూస్తూ ఎక్కుతూ ఎడం చేతి వైపుగా ఇంటి లోపలికి వెళ్తాము పడమర ఫేసింగ్కి సంబంధించి ఉత్తరం చూస్తూ మెట్లు ఎక్కుతూ తూర్పు వైపుగా ఇంటి లోపలికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఉత్తరానికి మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం రోడ్ ఫేసింగ్కి సంబంధించి తూర్పు చూస్తూ మెట్లెక్కి కుడి చేతి వైపుగా ఇంటి లోపలికి వెళ్తాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం ఫేసింగ్కి సంబంధించి తూర్పు చూస్తూ ఎడం చేతి వైపుగా ఇంటిలోకి వెళ్ళడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ ఏవైతే ఈ మెట్లు ఉన్నాయో వీటికి సంబంధించి పడమర ఫేసింగ్కి సంబంధించి ఉత్తరం చూస్తూ మెట్లెక్కి కుడి చేతి వైపుగా ఇంట్లోకి వెళ్తాం దానికేం ప్రాబ్లం లేదు అదేవిధంగా దక్షిణ ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి తూర్పు చూస్తూ మెట్లెక్కుతూ ఇంటి లోపలకి వెళ్తాం కుడి చేతి వైపుగా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఫేసింగ్కి మరియు దక్షిణం ఫేసింగ్కి సంబంధించి ఎడమ చేతి వైపుగా ఇంటి లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి ప్లానింగ్ కండిషన్స్లోనే జాగ్రత్త తీసుకోవాలి ఒకవేళ ఈ విధమైనటువంటి మెట్లు తీసుకోవాలనుకున్నప్పటికీ కూడాను మనకి స్పేస్ ఎక్కువగా ఉంటే రెండో వైపు కూడాను మళ్ళీ మనం మెట్లు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఇబ్బంది అంతగా ఉండేటువంటి అవకాశం ఉండదు ప్రీవియస్గా కూడాను కొన్ని కే స్టడీస్కి సంబంధించి నేను అబ్జర్వ్ చేశాను కరెక్ట్గా ఆ డోర్ దగ్గర లేదంటే గేట్ దగ్గర ఇలాగా ప్లాట్ఫామ్ వచ్చి ఇటువైపు ఎలాగ మెట్లు వచ్చాయో ఇటు సైడ్ కూడాను బోత్ సైడ్స్ మెట్లు అనేది నేను గమనించడం జరిగింది కాబట్టి అలా అలాగ తీసుకున్నా కూడాను ఎటువంటి ప్రాబ్లం లేదు బోత్ సైడ్స్ మెట్లు తీసుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు వీటికి సంబంధించి మనం ప్లానింగ్లోనే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత పెంపు స్థలాలలో బోర్లకు సంబంధించి లేదంటే సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సైట్కి సంబంధించి నలభై ఐదు అడుగుల పొడవు ముప్పై అడుగుల ఐదు అంగుళాల వెడల్పు సేమ్ ఇది కూడాను ఈ పక్క కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే నలభై ఐదు అడుగుల పొడవు వెడల్పు వచ్చేసరికి ముప్పై అడుగుల ఐదు అంగుళాల వెడల్పు డైమెన్షన్స్ పరంగా చూసుకున్నప్పుడు సేమ్గా సరిపోయాయి కాకపోతే సైట్ వచ్చేసి ముందు వెనక్కి ఒకవైపు భాగం ముందుకి ఒకవైపు భాగం వెనక్కి వచ్చినప్పుడు రైట్ యాంగిల్ తీసుకున్నప్పుడు పడమర వైపు వాయువ్యంలో ఒక ఐదు అడుగులు క్రాస్ పోయింది అదేవిధంగా తూర్పు వైపు ఆగ్నేయంలో ఒక ఐదు అడుగులు క్రాస్ పోయింది ఈ విధంగా వచ్చినప్పుడు సెప్టిక్ ట్యాంకులను మనం ఈ పెంపు భాగాల్లో ఏర్పాటు చేసుకోవచ్చా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది తూర్పు రోడ్డు ఫేసింగ్కి సంబంధించి అనుకుందాం పడమర రోడ్డు ఫేసింగ్కి అయితే ఈ పెంపు ఇలాగా వచ్చినప్పటికీ ఇక్కడ మనకి మెట్లు వస్తాయి తప్పితే ప్లానింగ్ కండిషన్స్లో సెప్టిక్ ట్యాంకులు అయితే రావు ఒకవేళ బాగా వెడల్పు ఎక్కువగా ఉండి మనం ద్వారాలు సెంటర్ చేసి తీసుకొని పక్కగా తీసుకున్నప్పుడు అయితే ఓకే పర్లేదు కానీ తక్కువ తక్కువ వెడల్పులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇవన్నీ కూడా ద్వారాలు వీటికి వీటన్నిటికి సంబంధించి కొద్దిగా కార్నర్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పడమర వైపు వారికి వెసులుబాటు రాదు కానీ తూర్పు వైపు వారికి వచ్చేసరికి పెంపు స్థలంలో సెప్టిక్ ట్యాంకులను ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ పెంపు స్థలాన్ని మనం కాంపౌండ్లోకి ఎట్టి పరిస్థితుల్లో చూపించము అసలు ఈ పెంపు స్థలాన్ని ఎటువంటి నిర్మాణం కూడా చేయము రోడ్డు వైపు కం కంప్లీట్గా వదిలివేయడం కూడా జరుగుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా వదిలేసినప్పుడు టోటల్ హౌస్ అంతా కూడా స్క్వేర్గా ఉంటుంది మనం పెంపు స్థలాన్ని వదిలేస్తాము అది రోడ్డు వైపుకుంటుంది దానికేం ప్రాబ్లం లేదు ఈ విధంగా తీసుకోవచ్చు దీనికి ఎటువంటి దోషం అయితే లేదు అదేవిధంగా బోర్లకు సంబంధించి కూడాను ఇక్కడ ఆగ్నేయంలో కావచ్చు లేదంటే పడమల ఫేసింగ్ వాళ్ళకు సంబంధించి ఇటు వాయువ్యూహంలో కావచ్చు అడుగుతూ ఉంటుంటారు ఈ విధంగా బోర్లు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఒకవేళ పరిస్థితి లేదు ఆల్రెడీ ప్లాన్ కట్టేసి ఉన్నారు ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు మనకి బోర్ అవసరం ఏర్పడింది కాబట్టి ఈ బోరుకు సంబంధించి ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అని అంటే మాత్రం ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే ఈ బోర్ను వచ్చేసి మనం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల వారికి కూడాను ఈ బోర్ని బోర్కు సంబంధించినటువంటి వాటర్ని మనం సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దానివల్ల ఆ దోష తీవ్రత ఏదైతే ఉంటుందో అది కాన్సన్ట్రేటెడ్గా మీ పైన ఉండేటువంటి అవకాశం ఉండదు పెంపు స్థలంలో తీసుకున్నప్పటికీ రోడ్డు వైపు మార్జిన్లో తీసుకున్నప్పటికీ వాయువు నుంచో నైరుతి నుంచో ఆ బోర్ తీసుకుంటుంటారు మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయాలంటే మనం వేసేటువంటి బోర్ని మన పర్సనల్ బోర్ అనుకాలను కాకుండా పల్లెటూర్లలో మీరు అబ్జర్వ్ చేస్తే బజార్ మొత్తానికి ఒకటే బోర్ ఉంటుంది ఆ బోర్ నుంచి ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళందరికీ కూడాను ఆ బోర్ నుంచే సప్లై తీసుకుంటుంటారు సేమ్ అలాగే ఇక్కడ కూడాను అట్లీస్ట్ ఒక నలుగురుగో ఐదుగురుగో మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఎదురున్నటువంటి ఇళ్ళ వాళ్ళకు కావచ్చు మన పక్కన ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళకు కావచ్చు ఒక ఐదారు గురికన్నా మనం ఈ బోరుకు సంబంధించినటువంటి వాటర్ని కనుక మనం సప్లై ఇచ్చేసి వాళ్ళకి అది కామన్ బోరుగా మనం వాడుకున్నట్లయితే వాటి యొక్క దోష తీవ్రత అనేది మన పైన ఉండేటువంటి అవకాశం ఉండదు తర్వాత ఈ సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి పెంపు స్థలాలు వచ్చినప్పుడు రోడ్డు వైపు మార్జిన్లో మాత్రమే ఈ సెప్టిక్ ట్యాంకులను తీసుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు రోడ్డు ఫేసింగ్ వారికి ఉత్తరం రోడ్డు ఫేసింగ్ వారికి ఈ రోడ్డు వైపు వచ్చినటువంటి క్రాసుల్లో సెప్టిక్ ట్యాంకులు తీసుకునేటువంటి వెసులుబాటు వస్తుంది కానీ దక్షిణం వైపు వారికి పడమర వైపు వారికి అంత తొందరగా వచ్చేటువంటి అవకాశం లేదు అదంతా స్థలం యొక్క వెడల్పును బట్టి ఆధారపడి ఉంటుంది ప్లానింగ్ కండిషన్స్ను బట్టి కూడాను ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి చూసుకొని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవచ్చు దానికేం తప్పు లేదు సాధ్యమైనంత వరకు రోడ్డు వైపుకు మాత్రమే పెంపు స్థలాల్లో సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల దోష తీవ్రత అనేది పైన ఉండకుండా ఉంటుంది ఒకవేళ బ్యాక్ సైడ్ మనం సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నాము అని అంటే సుమారుగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఐదు అడుగులు పెంపు స్థలంలో ఇక్కడ మనం సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకుంటాము పర్ సపోజ్ అనుకుందాము బ్యాక్ సైడ్ వారు ఏం చేస్తారంటే వారికి సంబంధించినటువంటి స్థలానికి కాంపౌండ్స్ అన్ని కూడా నీట్గా క్లియర్గా కట్టేసుకుంటారు మనం వచ్చేసరికి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాము ఈ మధ్యలో ఈ క్రాస్ అంతా అటు ఇటు కాకుండా అయిపోయి గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మెయింటెనెన్స్ ఉండదు మనం విడిచిపెట్టినటువంటి స్థలం కావచ్చు కాబట్టి దానికి సంబంధించి బ్యాక్ సైడ్కి వెళ్లకుండా మనం వదిలేస్తాము మన ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కాంపౌండ్లో అవన్నీ సరిగ్గా పెట్టేసుకుంటారు ఈ మధ్యలో ఉన్నటువంటి క్రాస్ అనేది దేనికి పనికి రాకుండా అయిపోతుంది ఏమో ఒక సెప్టిక్ ట్యాంక్ పెట్టేసుకుంటాము కాలక్రమేణా ఆ సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేయించాలి అనన్నా లేకపోతే సర్వీస్ చేసుకోవాలన్నా వీటన్నిటికి సంబంధించినటువంటి సమస్యలు ద్వారాల విషయంలో కావచ్చు ప్లానింగ్లో కావచ్చు కాంప్లికేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే సెప్టిక్ ట్యాంక్ని పెంపు స్థలాల్లో ఏర్పాటు చేసుకోవాలి అని అంటే రోడ్డు వైపుకి మాత్రమే ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల కన్వీనియన్స్ ఉంటుంది దోషం కూడా ఉండదు ఇక్కడ మీకు ఈ సెప్టిక్ ట్యాంక్ లేదనుకోండి ఈ పెంపు స్థలాన్ని బ్యాక్ సైడ్ వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే ఆ స్థలం అనేది మనం హాఫ్ ఆఫ్ చేసుకొని ఆ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాన్ని మనం తీసుకొని మన వైపు స్థలాన్ని వాళ్ళకి ఇచ్చేసేసి షేరింగ్ ఈక్వల్ షేరింగ్ అనేది చేసుకోవచ్చు ఇలాగ ఈక్వల్ షేరింగ్ చేసుకొని చేసుకున్నట్లయితే ఇద్దరికీ ఉపయోగం ఉంటుంది కాబట్టి వీటన్నిటికి సంబంధించి ప్లానింగ్ దశలోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి దానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లానింగ్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఒక ప్లానింగ్ ఇచ్చాము పడమరాను దక్షిణ రోడ్డు ఫేసింగ్కి సంబంధించి వీరికి ఉన్నటువంటి ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి హౌస్ వర్క్ వీటి మేము అడిగినటువంటి ఇటువంటి వాటన్నిటికి సంబంధించినటువంటి ఏవి కూడాను వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు స్థలానికి సంబంధించి కావచ్చు క్రాసులు గెలుపుకోవడం కావచ్చు వీటన్నిటికి సంబంధించి అడిగినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ గృహస్థులు ఏం చేశారంటే వీరి సొంత స్థలంలోనే బయటకి స్థలం వదిలేసేసి సెప్టిక్ ట్యాంక్ని కంప్లీట్గా బయట తీసుకోవడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ ప్లానింగ్కి సంబంధించి అదేవిధంగా బోర్లకు సంబంధించి కూడాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆ బోర్ని కామన్ బోర్ అనేటువంటి ఒక ఇది తీసుకొని రావాలి ఆ బోర్ మన సొంతం కాదు అందరు బజార్లో ఉన్నటువంటి నలుగురు ఆ బోర్ని వాడుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఇది ఉంటుందో అప్పుడు మనకి ఆ బోర్ యొక్క దోష తీవ్రత గృహస్థులపైన ఉండేటువంటి అవకాశం ఉండదు అది వాయువ్యంలో ఉన్న నైరుతిలో ఉన్న ఆగ్నేయంలో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడాను ఆ బోర్ యొక్క దోష తీవ్రత గృహస్థులపైన ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ బోరు విషయంలో కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న జాగ్రత్త మీరు పాటించగలిగినట్లయితే ఆ బోరుకు సంబంధించినటువంటి దుష్ప్రభావం గృహస్థులపైన ఉండేటువంటి అవకాశం అనేది ఉండదు తర్వాత చిన్న చిన్న స్థలాలకు సంబంధించి మనం చేసేటువంటి ప్లానింగ్లకు సంబంధించి మనం తీసుకోవాలనుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం రోడ్డు ఫేసింగ్ సంబంధించి నేను ఒక రెండు ప్లాన్లు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది మీకు రోడ్డు ఫేసింగ్కే సింహద్వారం కావాలి ప్లాన్ కావాలి అన్నప్పుడు ఈ ఇరవై నాలుగు అడుగులు మూడు అంగుళాల పొడవు పంతొమ్మిది అడుగుల ఐదు అంగుళాలు వెడల్పు వచ్చినటువంటి ప్లాన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో మెట్లు ఒకటే లివింగ్ హాల్ ఒక కిచెను బ్యాక్ సైడ్ వచ్చేసరికి బాత్రూమ్ ఈ బాత్రూమ్ కూడా ఇంటికి ఆనుకోకుండా సెప్టిక్ ట్యాంకు తర్వాత కాంపౌండ్గా ఆనుకోకుండా ఈ బాత్రూమ్ ప్రోజను సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీంట్లో ఈ బాత్రూమ్ కింద ఏర్పాటు చేసినటువంటి సెప్టిక్ ట్యాంకు కొంత దోషమైనప్పటికీ ఈ ప్లాన్లో మనం ఇంతకు మించి అరేంజ్మెంట్ ఇవ్వగలిగేదానికి అవకాశం లేదు ఇదే ప్లాను ఇదే సైట్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వన్ బిహెచ్కే విత్ కామన్ టాయిలెట్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎనిమిది తొమ్మిది ఎనిమిది రెండు బెడ్రూము ఎనిమిది తొమ్మిది ఐదు ఆరు కిచెను ఏడు మూడు మూడు ఆరు అటాచ్డ్ టాయిలెట్ ఏడు మూడు పది రెండు ఒక లివింగ్ హాలు ఆరు నాలుగు ఆరు అడుగులు పొడవు నాలుగు అడుగుల ఆరు ఒక కామన్ టాయిలెట్ స్టేర్ కేస్ కింద ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంఫర్ట్స్ అన్ని రకాల కంఫర్ట్స్ ఇక్కడ రావడం జరిగింది ఇవాళ రేపు జనాలు కూడాను ఇటువంటి ప్లానింగ్స్కి సంబంధించే తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడటం జరుగుతుంది ఇప్పుడు నేను ఈ ప్లాన్ ఇవ్వాలండి ఇది మంచి ప్లాన్ బాగుంటుంది రోడ్డుకి ఎలివేట్ అవుతుంది ఎలివేషన్ వస్తుంది లుక్ వస్తుంది అంటే ఇక్కడ సౌకర్యం చూసినట్లయితే ఒకటే హాలు కిచెన్ ఒక కామన్ టాయిలెట్ ఇక్కడ చూసినట్లయితే అటాచ్డ్ టాయిలెట్ విత్ బెడ్రూము హాలు ఒక ఎడిషనల్ కామన్ టాయిలెట్ తర్వాత కిచెన్ ఇలా ఇలాగ అన్ని అవసరాలు వీరికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు ఈ ప్లాన్లో ఇన్క్లూడెడ్ అయి ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి నేను ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది స్థలాలు చిన్న స్థలాలు తీసుకోవాలి అని అనుకుంటే లేదు ఏదైనా ఒక ప్లాన్ మీరు ఒక స్థలంలో మీరు తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఏదైతే ప్లాన్ అనుకుంటున్నారో వన్ బీహెచ్కేనా టూ బీహెచ్కేనా లేదంటే మీకు ఎటువంటి రిక్వైర్డ్ ప్లాన్ ఉందనేది మీరు ముందుగానే ఒకసారి పేపర్ మీద గీసుకొని ఈ ఈ పొడవ వెడల్పు ఇలా కావాలి బెడ్రూమ్ ఇలా కావాలి బాత్రూమ్ ఇలా కావాలి హాల్ ఇలా కావాలి కిచెన్ రూమ్ ఇలా కావాలి తర్వాత సెట్ బ్యాగ్స్ ఇలా కావాలి ఒక రఫ్ డైమెన్షన్స్ తీసుకోండి ఆ రఫ్ డైమెన్షన్స్ తీసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఏ ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్ అయినా సరే ఎంత పొడవు తీసుకోవాలనుకోవాలి ఎంత వెడల్పు తీసుకోవాలనుకునే దానికి సంబంధించి ఆ స్థలం మీరు ఎంపిక చేసుకునే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా దానికి తగినటువంటి మీరు స్థలాలు కనుక తీసుకున్నట్లయితే ప్లానింగ్లో కాంప్లికేషన్స్ ఉండవు అలా కాకుండా మంచి సెంటర్లో సైటు చిన్న సైటు సెంట్ ఉంది వ్యాపారానికి బాగుంటుంది దాంట్లో మనం ఏదైనా చేసుకోవాలి అక్కడే ఉండాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే మాత్రం దానికి మనం ఏం చేయలేము ఇదే ప్లాను ఇక్కడ మీకు గ్రౌండ్ ఫ్లోర్లంతా షాప్ ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్లాన్ ఇవ్వచ్చు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు రోడ్లు వచ్చినప్పుడు ఒక ప్లానింగ్కి సంబంధించి సుమారుగా ఈ సైట్కి సంబంధించినటువంటి ప్లా డైమెన్షన్స్ దగ్గర దగ్గరగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పడమ రోడ్ ఫేస్కి రెండు షాప్స్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి ఒక వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది కాబట్టి వీటన్నిటికి సంబంధించి దోషం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది దోషం ఉండకుండా అయితే ఏముండదు కాకపోతే ఇవాళ రేపు మనకి అవసరాలే ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటాయి వీటన్నిటికంటే ఉన్న దాంట్లో ఎంతవరకు చేయగలము అంతవరకే మాకు కూడా అవకాశం ఉంటుంది మీరు స్థలం తీసేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ నాకు ఉన్నది ఇదేనండి ఇది తప్పితే వేరే అవకాశం లేదండి ఈ సైట్లో ఒక మంచి ప్లాన్ ఏంటి అంటే సౌకర్యాలు వ్యాపారము అన్నీ కూడాను కావాలి అని చెప్పేసి మీరు కోరుకున్నప్పుడు ఇంతకు మించినటువంటి ప్లాన్ మనం ఇవ్వడానికి కూడాను అవకాశం ఉండదు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థలం ఎంపిక విషయంలోనే మీరు జాగ్రత్తను పాటించినట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్